అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ ఆ భావంతుని ప్రార్థిస్తుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మహాశివరాత్రి ఎంతో మహిమానితమైందని మనందరికీ తెలిసిందే కదా ఆ పరమేశ్వరుడు ఈ అర్ధరాత్రిన సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడని చెప్తారు ఈరోజు శివపార్వతుల వివాహం జరిగిందని కూడా అంటారండి ఈరోజు మనం పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసుకోవాలి సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రుల్లో మహాశివరాత్రిని చాలా పవిత్రంగా అంటే చాలా పవిత్రమైందిగా చెప్తారు అలాంటి శివరాత్రి రోజున ఈశ్వరుడికి ప్రతి ఒక్కరు కూడా పూజ బాగానే చేసుకుంటారండి కానీ ఇప్పుడు చేయబోయే పూజ అనేది రాత్రి అంటే అర్ధరాత్రి ఆ టైంలో పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల లోపు చేసుకోవాలండి ఇది లింగోద్భవ కాలం అని చెప్తారు ఈ సమయంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఆ శివుడికి ఇలా పూజ చేసుకుంటే చాలండి ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట అలాగే ఈశ్వరుడికి ఇష్టమైన నైవేద్యం ఏది పెట్టాలనేది కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తే కానీ మీకు అర్థం కాదండి లేదంటే మాటి మాటికి అడగాల్సి వస్తుంది ఫుల్గా చూసి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా చూస్తుంటే మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వెళితే శివరాత్రి ఏడాది వస్తుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకోకుండా ఇప్పుడు చెప్పుకునే పూజా విధానాన్ని ఖచ్చితంగా చేయండి మీరేం చేస్తారంటే ఈ మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లెగవాలండి అంటే తెల్లారి దాకా పడుకోకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో లెగవాలన్నమాట అప్పుడు ఇంటిని పూజా మందిరాన్ని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోండి పూజా మందిరంలో చక్కగా శివుని ఫోటో కానీ లేదంటే శివ పార్వతుల ఫోటో కానీ పెట్టుకోండి పెట్టుకొని మీరు ప్రదోషకాలంలోనూ అలానే ఉదయం పూట కూడా చక్కగా పూజ చేసుకోండి మామూలుగా కానీ ఇప్పుడు చేయబోయే పూజ ఎన్ని గంటలకు చేయాలనేది ముందే తెలుసుకున్నాం కాబట్టి మీరు చేయడానికి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోండి అదేంటంటే ముందుగా మన ఇంట్లో ఉన్న వాటితో శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఒక మంచి కడాయిలో కొద్దిగా స్వచ్ఛమైన నీళ్ళు తీసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఆ నీళ్ళన్నీ కూడా బాగా మరిగేలా చేసుకొని ఈ నీళ్ళల్లో ఇంకేం అయిన అవసరం లేదండి మనం దేంట్లోకి సరిపడా ఎంత కావాలో అంత బియ్యపడిని తీసుకుంటే చాలు అంటే ఒక వన్ స్పూన్ సరిపోతుందండి దీనికి ఒక వన్ స్పూన్ వేశాను ఆ నీళ్ళలో బియ్య పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా ఉడికేలా చేసేసుకోవాలి ఇదిగోండి చూశారు కదా ఈ మాత్రం సరిపోద్దండి ముద్ద ఒక స్పూన్కి మాత్రం వస్తుంది ఈ పిండి ముద్దకి కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి మీరు పెద్దదిగా శివలింగం చేయాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువే తీసుకోండి బియ్య పిండి ఇప్పుడు మీరు చూస్తున్నంత ముద్ద వస్తే చాలండి శివలింగానికి ఈ శివలింగాన్ని మనం బ పచ్చి బియ్య పిండితో చేసుకోకూడదండి ఉడికిచ్చిన అన్నంతో చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉడికిచ్చిన బియ్య పిండితో చేసుకోవచ్చండి ఇలా చేసి మనం పూజ చేసుకున్నాం అనుకోండి మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు అది కూడా మనం ఈ మహాశివరాత్రి రోజు చేస్తున్నాం కాబట్టి ఇక చెప్పేదేముందండి మరింత ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అయితే ఈరోజు ఉపవాసానికి పండ్లు అలానే పచ్చిపాలు తీసుకోవచ్చు కానీ ఉడికిచ్చినవి వండినవి మాత్రం అసలు తీసుకోకండి మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ పెట్టే పలహారం తీసుకోవచ్చండి ఉపవాసం మీరు చేస్తున్నా కానీ అక్కడ వాళ్ళు అంటే పూజారులు పెడతారు కదండి పలహారం దాన్ని తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నాం మాకొద్దని మాత్రం అనకండి తీసుకోండి ఎందుకంటే దేవుడికి నివేదించింది కాబట్టి ఏమాత్రం అనుమానం పెట్టుకోకుండా చక్కగా తీసుకోవచ్చు మీరు ఈరోజు మీరు ఉపవాసం చేస్తారు కాబట్టి మీరు మంచం మీద కూర్చోవడం కుర్చీలో కూర్చోవడం అలాంటివి మాత్రం చేయకూడదండి నేల మీద కానీ లేదంటే మామూలుగా చేప కాస్త అంతా వేసేసుకొని కూర్చోవచ్చు అంతేకాని మంచం మీద కూర్చోవడం కుర్చీల్లో మాత్రం కూర్చోకండి తర్వాత ఈ బియ్య పిండిలో కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలిపి బియ్య పిండి ముద్ద చల్లారిన తర్వాత బియ్య పిండి ముద్దని ఒక రెండు భాగాలు చేసేసుకోండి దాంతో శివలింగం షేప్ వచ్చేలా ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇదంతా పూజ చేసుకోవడానికి ముందే మీరు ప్రిపేర్ చేసేసుకోవాలి తర్వాత మరో గిన్నెలో కాస్తంత విభూత్ తీసుకోండి ఆ భస్మంలో కొద్దిగా స్వచ్ఛమైన నీళ్ళు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం చేసుకున్నాం కదండీ శివలింగాన్ని ఆ శివలింగానికి అంతా కూడా మనం చక్కగా భస్మాన్ని పట్టించాలి దానికి కూడా కారణం ఉందండి ఎందుకంటే ఈశ్వరుడు తన శరీరం అంతా విభూతి పోసుకుంటాడు కదండి కాబట్టి మనం ఇలా తయారు చేసుకున్న శివలింగానికి మనం ఇలా చేసి పూజించామనుకోండి మనం అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్తారు మీకున్న దారిద్ర బాధలు పోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో చేసుకుంటే చాలా చాలా మంచిదండి తనను నమ్మి పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరుకున్న కోరికలను ప్రసాదించే బోళాశంకరుడు అండి ఆయన అలాంటిది మనం ఇలా శివలింగాన్ని చేసి శంభోశంకర అని అనుకొని పూజ చేస్తే మన మొర వినడండి ఖచ్చితంగా వింటాడండి మన కోరికలను తీరుస్తాడు ఆయన ఈరోజు ఆరోగ్యం బాగలేని వాళ్ళు మాత్రం ఉపవాసం చేయకపోవడమే బెటర్ అని చెప్తానండి కాస్త చూసుకొని మీరు ఉపవాసం చేయాలా లేదా అన్నది కొంచెం చూసుకోండి కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదండి మాంసాహారం తీసుకుంటే మహా పాపం అని చెప్తారు అలానే ఈరోజు తెల్లవారుజాము ముందే మనం చక్కగా లెగవాలండి తెల్లవారు అయిపోయిన తర్వాత నిద్రపోవడం అలాంటి పనులు మాత్రం అసలు చేయకూడదండి ఇంకా శివ పూజలో ముగిలి పూలను మాత్రం అసలు పెట్టకండి పొరపాటును కూడా పెట్టకండి చాలా పవిత్రమైన రోజు అండి ఈరోజు అలాంటి రోజు మనం శివుడికి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసుకుంటే చాలండి ఆయన ఎంతో పొంగిపోతాడు ఎందుకంటే ఆయన అభిషేక ప్రియుడని మనందరూ తెలిసిందే కాబట్టి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం చేసే టైంలో మన ఒంటిపైన ఒక చెమట అనేది పొరపాటున ఆయన మీద పడితే కూడా మహాపాపం అని కూడా చెప్తారండి కాబట్టి చెమట పడకుండా అభిషేకం చేసుకోవాలండి మనము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం శివాయ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అంటే మనసులో కనీసం జపించుకుంటూ ఉండాలని చెప్తారు తర్వాత ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని అక్కడ దాని మీద తెలుపు రంగు వస్త్రాన్ని పరచండి తెలుపు రంగు వస్త్రం లేకపోతే బ్లాక్ కలర్ కాకుండా ఏదో ఒకటి ఒక క్లాత్ పరచండి దాని మీద శివుని ఫోటో ఉంటే పెట్టుకోండి లేదంటే శివపార్వతుల ఫోటో ఉన్న పెట్టుకోండి పెట్టుకొని ఒక రెండు తమలపాకులను అక్కడ పెట్టుకోండి తర్వాత ఆ తమలపాకు మీద కొద్దిగా విభూతిని వేసి దాని మీద ఈ శివలింగాన్ని పెట్టాలి మనం తయారు చేసుకున్నాం కదా దాన్ని పెట్టుకోవాలన్నమాట దీపారాధనగా రెండు కుందులు పెట్టుకొని రెండేసి ఒత్తుల్ని ఒకటిగా వేసి దాంట్లో వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలన్నమాట ఇక్కడ రాత్రి అంతా కూడా జాగ్రత్తగా ఉండాలండి ఈరోజు పాటే మరుసటి రోజు దీపం పెట్టేంత వరకు ఈ విధంగానే మనం ఉపవాసం చేసుకోవాలండి ఇందాక మనం అనుకున్నాం కదా పాలు పండ్లు తీసుకుంటూ ఉడికిచ్చినవి అలాంటివి తీసుకోకుండా ఉపవాసం చేసుకోవాలి అలానే ఏంటంటే శివరాత్రి రోజు రాత్రి నుండి మొదలుకొని మరుసటి రోజు తెల్లవారుజామున ఆరింటి వరకు జాగరణ చేసుకోవాలండి ఇదొకటి అలానే ఉపవాసం కూడా చేసుకోవాలండి దీపారాధన కొద్దిగా పసుపు కుంకుమ పూలు పెట్టి నమస్కరించుకొని శివుడికి కొద్దిగా గంధాన్ని తిలకంగా దిద్దాలండి ఇక్కడ నేను కుంకుమం పెట్టడం లేదు దేనికంటే శివుడు భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడండి ఆయనకి మనం కుంకుమని సమర్పించామనుకోండి ఆ ఎరుపు రంగులో ఉన్న కుంకుమ శరీరంలోనే ఉన్న చలదాన్ని హరించి వేడిని పుట్టిస్తుందని చెప్తారండి అందుకే శివుడికి గంధాన్ని ఉపయోగించాలని చెప్తారు అందుకే నేను ఇక్కడ కుంకాన్ని పెట్టడం లేదు ఇక్కడే శివస్వరూపమైన రుద్రాక్షలను కూడా ఒక రెండు పెట్టుకున్నానండి ఇక్కడే రుద్రాక్ష అంటే శివుని మూడో నేత్రం అని కూడా చెప్తారండి అందుకని ఒక రెండు రుద్రాక్ష కూడా పెట్టుకున్నాను ఇంకొద్దిగా పూలు పెట్టుకొని కొద్దిగా గంగా జలాన్ని చిలకరించి నమస్కరించుకోవాలి అదే శివభగవానుడికి అభిషేకం అవుతుందండి ఎక్కువగా అభిషేకం చేయలేమండి ఇక్కడ ఎందుకంటే మనం బియ్య పిండితో చేసాం కాబట్టి ఎక్కువగా నీలతో అభిషేకం చేయలేము అనమాట కొద్దిగా నీటిని చిలకరిస్తే చాలండి అభిషేకించిన ఫలం మనకు లభిస్తుంది ఈరోజు లింగోద్భవం కాలం వరకు మనం మేలుకో నుండి శివలింగానికి అభిషేకం చేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా చేసుకుని అభిషేకించిన ఫలం మనకు వస్తుంది ఇక అక్కడే మనం శివునికి ఇష్టమైన నైవేద్యాలను కూడా పెట్టుకోవాలండి దాంట్లో ఏంటంటే ఎండు ద్రాక్ష అలానే రెండవ దాంట్లో ఏంటంటే కొబ్బరి ముక్కలు పెట్టుకున్నానండి మూడవ దాంట్లో వచ్చేసి ఎండు ఖర్జూరాలు పెట్టుకున్నాను ఈ నైవేద్యాలు శివునికి చాలా ఇష్టమైనవండి ఈ మూడు కూడా పెట్టాలనే లేదండి మీకు ఏ అవైలబుల్గా ఉన్నాయో కనీసం ఒకటి పెట్టినా కానీ సరిపోతుంది ఇక తర్వాత కొద్దిగా భస్మం అక్షంతలు అలానే వస్త్రం యజ్ఞోపవేతం ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టి సమర్పయామే అనుకుంటూ కూడా శివునికి పూజ చేసుకున్నానండి ఈ మాత్రం చేసుకుంటే చాలండి మనము ఇక ఆ తర్వాత కొద్ది కొద్దిగా అక్షంతలు వేసుకుంటూ మనం శివనామం కూడా జపించుకోవాలి అలానే శివ అష్టోత్తరాన్ని కూడా జపించాలని చెప్తారు మీకు కుదిరితే కనుక చక్కగా మీరు శివ అష్టోత్తరాన్ని చదవండి ఇక చివరిలో మీరు నీటి చుక్కను వేసి ఆ శంకరుడికి నైవేద్యం కూడా చూపించాలి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదని చెప్తారు కదండి అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యమైనా సరే శివుడి ఆజ్ఞ లేనిదే ఏది కూడా ముందుకు నడవదు ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో బియ్యి పిండితో చేసిన శివలింగాన్ని మనం పూజిస్తే మనకున్న కోరికలన్నీ కూడా తీరడంతో పాటే ఆయన అనుగ్రహం కూడా చాలా తొందరగా దొరుకుతుందండి మనకి పూజలో మీకు వీలైనన్ని బిలో పత్రాలతో పూజ చేయడానికి చూడండి అలా పూజిస్తే చాలా మంచిదండి నాకైతే కొంత కుదరలేదండి అందుకే నేను సిల్వర్ బిలో పత్రాలు పెట్టడం జరిగిందనమాట మీకు ఖచ్చితంగా మీకు దొరికితే కనుక బిలో పత్రాలతో పూజ చేయడానికి చూడండి అలానే అప్పుల బాధలు తొలగిపోతాయండి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది చూస్తారు ఇలా ఈశ్వరుడు పూజ చేయడానికి చూడండి మనకున్న కోరికలన్నింటినీ కూడా తొందరగా నెరవేర్చుకోవాలంటే ఆయనకి ఇలా పూజ చేసుకుంటే చాలు ఆయనకు అభిషేకం చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడనే లేదండి ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని చక్కగా ఆయన నామం చెప్పిస్తే చాలండి ఆయన ఎంతో పొంగిపోతాడు అనమాట ఇలా మనం పూజించిన ఆ శివలింగాన్ని పూజ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది మీకు కూడా కాస్తంత డౌట్ కూడా రావచ్చు అది కూడా చెప్తాను ఇలా మనం పెట్టి పూజ చేసుకున్నాం కదండి శివలింగాన్ని తర్వాత రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఆ శివలింగానికి మళ్ళీ కాస్త పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ శివలింగాన్ని కాస్తంత కదిలించండి కదిలించి ఒక బౌల్లో తగినన్ని నీళ్ళు తీసుకోండి అంటే శివలింగం మునిగేంత ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో మీరు నిమజ్జనం చేసేయండి శివలింగం చిన్నదే కాబట్టి పెద్దగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదండి కాస్త తీసుకొని నిమజ్జనం చేసేయండి నిమజ్జనం చేసేసిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని కూడా క్రోటన్ చెట్లు పోసేయండి లేదంటే మీకు దగ్గరలో ప్రవహించే చెరువు కానీ నది కానీ అలాంటివి ఉంటే కనుక డైరెక్ట్గా తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం తెలిసి తెలియక తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా పటాపంచలైపోతాయి మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలిగిపోవాలని ఆ శివలింగాన్ని ఆ నీటిలో వదులుతూ మీరు కాస్త చెప్పుకోండి మీకున్న పాపాలు అన్నీ కూడా అలానే పోతాయండి ఆ నీటితో పాటే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారింట్లో ధనధాన్యాలతో తొలతూగుతారండి అంటే ఎంత పేదరికం ఉన్నా కానీ త్వరలోనే ధనవంతులు అవుతారని మన పండితులు చెప్తున్నారు సో మీరందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజున చక్కగా ఆ శివ భగవానుడికి పూజ చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా అడగాలనుకున్నా కానీ ఖచ్చితంగా కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తానండి అలానే ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు